నమస్తే, నేను మీ హరీష. యుద్ధానికి సిద్ధమన్న జగన్, డ్రైవర్గా మారిన నాని, షర్మిల శత్రువే అంటున్న పెద్దిరెడ్డి, మరో రెండు గ్యారంటీలపై రేవంత్ ఫోకస్, రాహుల్ ఎదుట మోదీ నినాదాలు, పూనం పాండేకు ఆర్జీవీ సపోర్ట్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. అప్డేట్ చూద్దాం. దెందలూరు సిద్ధం సభా వేదికగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం జగన్. చంద్రబాబును చంద్రముఖితో పోల్చారు. గత ఎన్నికల్లో ఓటుతో పెట్టెలో బంధించిన చంద్రముఖి ఈసారి గెలిస్తే మళ్లీ నిద్రలేస్తుందన్నారు. సైకిలెక్కి గ్లాస్ పట్టుకుని ప్రజల రక్తం తాగేందుకు వస్తుందంటూ విమర్శించారు. 2024 ఎన్నికల్లో తనను మళ్లీ గెలిపిస్తే చంద్రముఖి బిడదను శాశ్వతంగా దూరం చేస్తానన్నారు. రామాయణ మహాభారతం గ్రంథాల్లోని విలన్లంతా ఏపీలోనే ఉన్నారని విమర్శించారు సీఎం జగన్. ఎన్నికల రణక్షేత్రంలో ప్రజలది కృష్ణుడి పాత్ర అయితే తనది అర్జునుడి పాత్ర అన్నారు. చంద్రబాబు అండ్ కోకు పొత్తులు సైన్యమైతే దేవుడు ప్రజలే తనకు ధైర్యం బలమన్నారు. ప్రజల కోసం 124 సార్లు బట్టను నొక్కారని, ఈ మంచి ఇలాగే కొనసాగాలంటే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల కోసం రెండు బట్టలను నొక్కాలని ప్రజలను కోరారు. ప్రతిపక్ష నేతలంతా నాన్ రెసిడెంట్స్ ఆంధ్ర అంటూ విమర్శించారు జగన్. టార్గెట్ క్లీన్ స్వీప్ అని దెందలూరు సభా వేదికగా ప్రకటించారు. 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లలో ఒకటి కూడా తగ్గడానికి వీలేదన్నారు. ఇటు ఈ సభకు ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల ప్రజలు తరలివచ్చారు. మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని బస్ డ్రైవర్ అవతారం ఎత్తారు. దెందలూరులో జరిగిన వైసీపీ సిద్ధం సభకు మచిలీపట్నం నుంచి కార్యకర్తల్ని బస్సులో తీసుకెళ్లారు. స్వయంగా తానే బస్సు నడుపుతూ కార్యకర్తలు ఫుల్ జోష్ నింపారు. వైసీపీ కార్యకర్తలతో మచిలీపట్నం నుంచి బయలుదేరిన ఈ బస్సు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు వెళ్లి అక్కడి నుంచి దెందలూరు వైఎస్ జగన్ సిద్ధం సభకు చేరుకుంది. చంద్రబాబు ఉచ్చులో షర్మిల పడ్డారని, ఆమె కూడా తమ పార్టీకి శత్రువే అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటించిన ఆయన షర్మిల ప్రచారం చంద్రబాబు కుట్రలో భాగమన్నారు. ఇటు వైఎస్ఆర్ కుటుంబం చంద్రబాబు వల్లే విడిపోయిందని ఆరోపించారు. జగన్ను జైలుకు పంపించింది కూడా చంద్రబాబే అన్నారు. షర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు సోనియాగాంధీ కాళ్ల దగ్గర పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు 200 కోట్లకు అమ్ముడుపోయి జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని షర్మిలపై ఆరోపణలు చేశారు. జగన్ను జైలుపాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కాళ్లు షర్మిల పట్టుకోవటం బాధాకరమన్నారు. ఏపీ సీఎం జగన్పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రంగా మండిపడ్డారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీ కోసం ఎంతో చేసిన షర్మిలను పార్టీ శ్రేణులు అవమానిస్తున్నా జగన్ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల వైఎస్ఆర్ కూతురే కాదని పోస్టర్లు వేయటం బాధ కలిగించిందన్నారు. సొంత చెల్లెలపై ప్రేమలేని జగన్ మహిళా సాధికారితపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం మేలు చేసిందని భావిస్తేనే తమకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి వారి పిల్లలకు నాణ్యమైన చదువుల కోసమే తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. సలహాదారులనే వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ వారిని రాజ్యాంగేతర శక్తులుగా మారుస్తోందని ఆరోపించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. సలహాదారుల వ్యవస్థపై వారిపై పెట్టిన ఖర్చుల అంశాన్ని ప్రశ్నావిస్తే సమాధానం చెప్పని వైసీపీ అర్థం లేకుండా దుష్ప్రచారం చేస్తోందన్నారు. సలహాదారుల వ్యవస్థపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలకబూనారు. నెల్లూరు సిటీ టికెట్ తన సతీమణి ప్రశాంతిరెడ్డి లేదా వ్యాపారవేత్త ఇంతియాజ్కి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే పార్టీ ఖలీల్ అహ్మద్ పేరును ప్రకటించడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. తెలంగాణ కేబినెట్ భేటీ ఆదివారం సెక్రటేరియట్లో జరగనుంది. బడ్జెట్ సమావేశాలపై మంత్రిమండలి చర్చించనుంది. 6 గ్యారంటీలో మరో 2 గ్యారంటీల అమలుకు ఆమోదం తెలుపనుంది. ఇటు ఈ నెల 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు మాంటిక్ సింగ్ అహ్లూవాలియా భేటీ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, గడిచిన 10 ఏళ్లలో భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావంపై చర్చించారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలను అహ్లూవాలియా రేవంత్ రెడ్డికి వివరించారు. సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన షబీర్ అలీ మీటింగ్కు హాజరయ్యారు. వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు మీటింగ్లో వారికున్న సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు. ప్రభుత్వం తరఫున వారికి భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు పోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కట్ మొదలైందని విమర్శించారు. రైతుల రుణమాఫీ సంగతి ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్పై మమతా బెనర్జీ కామెంట్స్ను సమర్థించారు కేటీఆర్. కాంగ్రెస్కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, ఆమె చేసిన సవాలుకు సపోర్ట్ చేశారు. కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావన్న దీది వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో పోటీ చేయకుండా ప్రాంతీయ పార్టీలపై పోటీకి దిగటం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో బీజేపీని బలమైన ప్రాంతీయ పార్టీలో నిలువరించగలవన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కరెంటు కష్టాలను తొలగిస్తే కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయని అన్నారు. భద్రాద్రిలో పర్యటించిన ఆయన భద్రాచలం రామరవాలి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు కుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెళ్లి సభకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. గృహలక్ష్మి పథకం ప్రారంభించడానికి ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తీసుకువచ్చి ఉంచుతున్నారని, వారికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆరోపించారు. కవితకు కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా కౌంటర్ ఇస్తున్నారు. ఇంద్రవెల్లి సభ సక్సెస్ చూసి ఓర్వలేక అక్కసి వెళ్లగక్కుతున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ప్రియాంక గాంధీ కాలి గోటికి కూడా కవిత సరిపోదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంద్రవెల్లి సభ పార్టీ నిధులతో తప్ప ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇటు మరో మహిళా మంత్రి కొండా సురేఖ కూడా ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో పూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవిత బీజేపీ అండతో తప్పించుకున్నారని ఆరోపించారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి కవితపై ఫైర్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మహిళలకు కేబినెట్లో అవకాశం కల్పించినప్పుడు కేసీఆర్ను కవిత ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పూలే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్ పరిపాలన చేశారని విమర్శించారు. కవితపై బండ్ల గణేష్ కూడా తనదైన శైలిలో డైలాగులు వదిలిపెట్టారు. ముందు లిక్కర్ స్కామ్ నుంచి బయటపడాలన్నారు. తమ ప్రభుత్వంపై విమర్శలు మాని రెస్ట్ తీసుకోవాలంటూ సలహా ఇచ్చారు. సీఎం కావాలని కవిత కేటీఆర్ ఆశించారని, అది సాధ్యం కాకపోవడంతో తమ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య త్వరలోనే కాంగ్రెస్ కూటికి చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగిరెడ్డిని ఆయన కలిశారు. ఇటు రాజయ్య చేరికకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. 6 నెలలుగా బీఆర్ఎస్ లో తీవ్ర మనోవేదనకు గురైనట్లు తాటికొండ రాజయ్య తెలిపారు. తనకు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు లేదన్నారు. 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారనడం బాధగా అనిపించిందని చెప్పారు. ఎలాంటి పదవులు ఆశించి కాంగ్రెస్ లోకి వెళ్లటం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ మేయర్ పార్టీ మారుతున్నారన్న వార్తలను మేయర్ గద్వాల విజయలక్ష్మి ఖండించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయంపై మేయర్ విజయలక్ష్మి క్లారిటీ ఇచ్చారు. కేవలం జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చించామని అన్నారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు, కౌన్సిల్ సమావేశం ఏర్పాటుపై ముఖ్యమంత్రికి చెప్పానని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని, తనపై కార్పొరేటర్ ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. ఈ అంశాన్ని కమిషనర్కు చెప్పినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అన్ని విషయాలకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా దరఖాస్తులు సమర్పించారు. తెలంగాణలోని 17 స్థానాలకు 300కు పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. గడువు ముగియటంతో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన కాంగ్రెస్ కేంద్ర ఎలక్షన్ కమిటీకి టీపీసీసీ పంపించనుంది. ఫిబ్రవరి 2వ వారంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఆమె మద్దతుదారులు ఒకసారి దరఖాస్తు సమర్పించారు. మరోసారి ఆమె స్వయంగా వచ్చి తన అప్లికేషన్ అందజేశారు. ఖమ్మం నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా గాంధీభవన్ కు వచ్చారు. డప్పు చెప్పుళ్లు, కళాకారుల నృత్యాలతో కోలాహలంగా ఈ ర్యాలీ కొనసాగింది. సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భట్టి సతీమణి నందిని కోరారు. ఒకవేళ పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయటమే తమ లక్ష్యమన్నారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ విషయంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా పాటిస్తామని క్లారిటీ ఇచ్చారు. దేశం సుభిక్షంగా భద్రంగా ఉండాలంటే మరోసారి కేంద్రంలో మోదీ నాయకత్వం రావాలన్నారు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్. వారి సమక్షంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంపీ స్థానాల్లో గెలిచినా ఉపయోగం ఉండదన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలియజేశారు. అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని కొనియాడారు. భారతరత్న అవార్డుకి ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు అద్వానీ. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకే కాకుండా తన సిద్ధాంతాలకు లభించిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. తన జీవితం దేశం కోసమే అని ఎప్పుడో నిర్ణయించుకున్నానని ప్రకటించారు. ఈ సందర్భంగా అద్వానీ తన భార్య కమల తనకు ఎంతో సపోర్ట్గా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. అద్వానీకి అత్యున్నత పురస్కారం దక్కటంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే అద్వానీ కళ్లలో నీళ్లు తిరిగాయని ఆయన కుమార్తె ప్రతిభ భావోద్వేగానికి గురయ్యారు. ఇటు అద్వానీ కుమారుడు జయంత్ అద్వానీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల సంతోషించారు. అద్వానీకి భారతరత్న ఈ దశలో రావడంపై పెదవి విరిచారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. దేశ అత్యున్నత పురస్కారం రావటం సంతోషమే అయినా ఇప్పుడు అది అద్వానీకి ఎందుకు పనికొస్తుందన్నారు. ప్రధానం రాష్ట్రపతితో కావాల్సిన వ్యక్తి అన్నారు. ఇటు కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆదివారం జనసేనలో చేరనున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా మంగళగిరి బయలుదేరతారు. సాయంత్రం 4 గంటలకు జనసేన కార్యాలయానికి చేరుకోనున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జార్ఖండ్లోని డియోఘర్లో బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో శివుడికి అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు ధరించి నుదుట భస్మం పెట్టుకుని అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని, సుఖశాంతలతో వరదిల్లాలని బాబు బైద్యనాథ్ను కోరుకున్నట్లు రాహుల్ చెప్పారు. రాహుల్ ఆలయంలో పూజ చేస్తున్న సమయంలో మోదీ మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కొందరు వ్యక్తులు. ఆలయం సమీపంలో ఇలా మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. అస్సాంలో ఇలాగే రాహుల్ గాంధీ బస్సు ముందు కొందరు జై శ్రీరామ్ మోదీ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి రాహుల్కు ఈ వ్యతిరేకత తప్పలేదు. ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు అస్సాం వాసులు. 2 రోజుల పర్యటనలో భాగంగా అస్సాంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించనున్నారు మోదీ. దాదాపు 11,600 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఖానాపారాలోని వెటర్నరీ కాలేజీలో దీపాలతో స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఒడిశాలో వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. సంబల్పూర్లో 68,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్స్ ను ప్రారంభించారు. మీ బిడ్డ ఢిల్లీలో ఉన్నాడని, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన డబ్బులకు కొదవలేదన్నారు. ఒడిశాను విద్యా నైపుణ్య అభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు కృషి చేశామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. మోదీ పైకి రామనామం జపిస్తారని, వెంట కత్తులు పట్టుకుని తిరుగుతారని మండిపడ్డారు. మేము ప్రేమ కోసం దుకాణం తెరిస్తే మోదీ ప్రతీకారమనే షాపును తెరిచారని దుయ్యబట్టారు. యువత, మహిళలు, రైతులు, పేదలకు మోదీ ద్రోహం చేశారన్నారు. బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికే పరిమితమైందన్నారు. కేజ్రీవాల్ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించింది ఈడీ. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కావటం లేదని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై 7న కోర్టు విచారణ జరపనుంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఒక్కొక్కరికి 25 కోట్లు ఆశ చూపించిందన్న ఆరోపణలపై బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలన్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అంతకుముందు హేమంత్ సోరెన్ ను బిర్సా ముండా సెంట్రల్ జైలు నుంచి రాంచీలోని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఆరా తీశారు. ఓ భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు హేమంత్ సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి చంపై సోరెన్ ఈ నెల 5న బలపరీక్షను ఎదుర్కొనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు మాజీ సీఎం హేమంత్ సోరెన్ హాజరు కానున్నారు. బలపరీక్షలో హేమంత్ సోరెన్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాంచీలోని పీఎంఎల్ఏ కోర్టు అనుమతించింది. బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ తన కేబినెట్లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. హోంశాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి ఆర్థిక, ఆరోగ్య, క్రీడా శాఖలను కట్టబెట్టారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హాకు వ్యవసాయం, రోడ్లు, భవనాలు, చిన్న నీటిపారుదల శాఖలను అప్పగించారు. ఐఎన్ఎస్ సందాయక్ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. భారత నౌకాదళ అమ్ములు పొదిలో ఐఎన్ఎస్ సందాయక్ జలప్రవేశం చేయడం సంతోషకరమన్నారు. ప్రపంచ సముద్ర జలాల్లో భారత నౌకాదళం కీలక భద్రతా చర్యలు చేపడుతోందన్నారు. విశాఖలోని నేవల్ డాక్యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది. హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్స్ ఇంజనీర్ సంస్థ ఐఎన్ఎస్ సందాయక్ ను నిర్మించింది. 2019లో మొదలై 2021 డిసెంబర్ 5న జలప్రవేశం చేయించి పనులు పూర్తి చేశారు. 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుంది. హెలిప్యాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, 2 డీజిల్ యంత్రాలు అమర్చారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రీరిలీజ్ తో వచ్చే ఆదాయంలో కొంత జనసేనకి ఇవ్వనున్నట్లు తెలిపారు నిర్మాత నట్టి కుమార్. ప్రతి టికెట్ పై 10 రూపాయలు జనసేనకు అందిస్తామన్నారు. ఇటు ప్రతి థియేటర్ దేవాలయం లాంటిదని, రీరిలీజ్ సందర్భంగా అత్యుత్సాహానికి పోయి థియేటర్స్ ను ధ్వంసం చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఎంఆర్ఓ రమణయ్య హత్య సంచలనంగా మారింది. భూమాఫియాని ఎంఆర్ఓను హత్య చేసిందని రెవెన్యూ ఉద్యోగులు ఆరోపించారు. రాత్రి చినగదిలి రూరల్ ఎంఆర్ఓ రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. చరణ్ అపార్ట్మెంట్ వద్ద రమణయ్యపై ఐరన్ రాడ్తో దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎంఆర్ఓ రమణయ్య మృతి చెందారు. ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసును ఛేదించినట్లు కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు వెల్లడించారు. నిందితుడి ఆచూకీ కోసం స్పెషల్ టీంలు గాలిస్తున్నాయని తెలిపారు. ఎయిర్ టికెట్ ద్వారా తప్పించుకున్నట్లు గుర్తించారు. హత్యకు ఆర్థిక లావాదేవీలు కారణమని తెలిపారు. ఎంఆర్ఓ హత్యను ప్రస్తావిస్తూ జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తుందని ఆరోపించారు టీడీపీ నేత నారా లోకేష్. వైసీపీ పాలనలో ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వందలాది మంది ఉద్యోగులు బలయ్యారని మండిపడ్డారు. జగన్ ఫ్యాక్షన్ సర్కార్ అంతానికి మరో 2 నెలలే ఉందన్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోకి ఆయన గన్మ్యాన్ ఆయుధాలతో సహా వచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి గన్తోనే అంతరాయంలోకి రావడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పద్మ పురస్కారాలకు ఎంపికైన విజేతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. ఆదివారం శిల్పకళ వేదికలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వెంకయ్యనాయుడు, చిరంజీవితో పాటు మరో ఆరుగురు అవార్డు గ్రహీతలను సన్మానించనుంది. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కానున్నారు. తిరుమలలో 3 రోజుల పాటు ధార్మిక సదస్సు జరగనుంది. 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు ధార్మిక సదస్సుకు హాజరవుతున్నారు. హిందూ ధార్మిక కార్యక్రమాలపై పలు సూచనలు చేయనున్నారు. ఆదివారం 30 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరు కానున్నారు. హైదరాబాద్లో జూనియర్ ఎన్టీఆర్, వైఎస్ షర్మిలను మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు కలిశారు. పొంగిరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కొడుకు లోహిత్ రెడ్డి వివాహానికి రావాలంటూ శుభలేఖ అందించారు. నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. మరోసారి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. బినామీ కంపెనీ డాక్యుమెంట్లపై ప్రధానంగా ఆరా తీశారు. ఏలూరు జిల్లాలో పులి సంచారం భయాందోళనకు గురి చేస్తోంది. గోపాలపురం మండలం కరగపాడు గ్రామంలో జంతువులను చంపుతోంది. మామిడి తోట సమీపంలో పులి గాండ్రింపులు విని గ్రామస్తులు వణికిపోయారు. ఇటు ట్రాప్ కెమెరాలు పులిని చూసి అధికారులు కూడా అవాక్కయ్యారు. ఇంత పెద్ద పులిని ఇప్పటి వరకు చూడలేదని ఆశ్చర్యపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం అల్లిమెరకలో ఎలుగుబంట్లు కలకలం రేపాయి. ఆంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన 3 ఎలుగుబంట్లను చూసిన స్థానికులు కేకలు వేశారు. దీంతో ఎలుగుబంట్లు జీడి మామిడి తోటల్లోకి పారిపోయాయి. 2 రోజుల క్రితం వజ్రపు కొత్తూరు మండలం డెప్పురు గ్రామ సముద్ర తీరంలో 4 ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఇటు నకిలీ నోట్ల ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. అల్లాపూర్ పోలీసులతో కలిసి బాలానగర్ ఎస్పోటీ పోలీసులు పక్కా సమాచారంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల తయారీకి వాడుతున్న ప్రింటర్లు, నోట్ పేపర్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నోట్లను ఎక్కువగా కూరగాయ మార్కెట్లలో మారుస్తున్నట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో గుప్త నిధుల వేటగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. బోయరెడ్డిపల్లికి చెందిన నగేష్ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కంబగిరి స్వామి కొండ వద్ద తవ్వకాలు జరిపాడు. పక్కా సమాచారంతో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. కోల్కతా విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఓ దివ్యాంగురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనని వీల్చైర్లోనే నిలబడమని బలవంతం చేశారన్నారు. పుట్టుకు నుంచే వీల్చైర్కు పరిమితమైనట్లు, తాను లేవనేనని చెప్పినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదన్నారు. లేచి నిల్చోవాలని 3 అడిగినట్లు ఆరుషి సింగ్ బాధపడ్డారు. పారా అథ్లెట్ సువర్ణరాజ్కు ఎండుగ విమాన సంస్థ క్షమాపణ చెప్పింది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న సువర్ణరాజ్ పట్ల క్రూ మెంబర్స్ అనుచితంగా ప్రవర్తించారు. వీల్చైర్ కావాలని సువర్ణరాజ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. ఆమె భర్త వీడియో విడుదల చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మహారాష్ట్ర థానేలో పోలీస్ స్టేషన్లోనే కాల్పులు జరగటం కలకలం రేపింది. శివసేన షిండే వర్గం నేత మహేష్ గైక్వాడ్పై బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ గన్తో కాల్పులు జరిపాడు. ఈ కేసులో కోర్టు 14 వరకు గణపత్ గైక్వాడ్కు పోలీస్ కస్టడీ విధించింది. గణపత్ గైక్వాడ్ తన చర్యను సమర్థించుకున్నారు. భూ వివాదానికి సంబంధించిన ఈ ఘటనపై తాను పశ్చాత్తాపం చెందడం లేదన్నారు. షిండే ఉద్దవ్ ఠాక్రేకు ద్రోహం చేశారని, బీజేపీకి కూడా ద్రోహం చేస్తాడని తెలిపారు. సీఎం తనకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడని చెప్పారు. మహారాష్ట్ర బాగుపడాలంటే షిండే రాజీనామా చేయాలన్నారు. గాయపడిన తన పార్టీ నేత గణేష్ గైక్వాడ్ను పరామర్శించారు సీఎం ఏక్నాథ్ షిండే. పోలీస్ స్టేషన్లోనే కాల్పులు జరపడంపై ఆరా తీశారు. బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గణపత్ గైక్వాడ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ బదాయులో ఓ మహిళా న్యాయమూర్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రభుత్వ నివాసంలో ఉరివేసుకున్నారు. మౌకు చెందిన జడ్జి జ్యోత్స్నారాయ్ 7 కిందట అయోధ్య నుంచి బదాయు సివిల్ కోర్టుకు బదిలీ అయ్యారు. జడ్జి బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామాను పంపారు. రాజీనామాను ఆమోదించారని ఆయన రాష్ట్రపతిని కోరారు. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బాధ్యతలకు సైతం ఆయన రాజీనామా చేశారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతోపాటు స్వైన్ ఫ్లూ కూడా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అశోక్ గెహ్లాట్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ద్వారా తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో 3 రోజులుగా మంచు వర్షం కురుస్తోంది. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో రహదారులను మూసివేశారు. మంచు కారణంగా మొఘల్ రోడ్డు మూసివేశారు. సోమవారం వరకు జమ్మూ కాశ్మీర్లో హిమపాతంతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ రోడ్లపై పేరుకుపోయిన మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. రాంబన్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడటంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారులను మూసివేశారు. 33 తర్వాత హైవే తెరిచారు. రాజౌరి, పూంచ్ జిల్లాల మీదుగా కాశ్మీర్ను కలిపే మొఘల్ రహదారిపై యంత్రాలతో మంచును తొలగిస్తున్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు జైలు శిక్షలు తప్పడం లేదు. అన్ ఇస్లామిక్ నిఖా కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి పాకిస్తాన్ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2 వివాహాల మధ్య తప్పనిసరిగా విరామం పాటించాలన్న ఇస్లామిక్ ఆచారాన్ని ఉల్లంఘించారని బుష్రా మొదటి భర్త ఖవార్ మనేకా కేసు వేశారు. ఎర్ర సముద్రంలో హౌతీ దాడులకు భయపడి ఆస్ట్రేలియాకు చెందిన పసుపుల నౌక వెనక్కి మళ్లింది. సుమారు 4 రోజుల పాటు సముద్రంలో ఉండిపోయిన ఆ నౌక ఎట్టకేలకు తీరం చేరింది. 5 జనవరి పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఫ్రెమాంటల్ రేవు నుంచి సుమారు 16,500 గొర్రెలు పశువులతో నౌక పశ్చిమాసియాకు బయలుదేరింది. వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారందరిపై తమ దేశం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇజ్రాయెల్ను రక్షించడానికి కొందరు సెటిలర్లు సైనికులుగా పోరాడుతున్నారని అన్నారు. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3,000 మందిని అరెస్ట్ చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిపై ఇటీవల ఎర్రని మచ్చలు కనిపించడం చర్చకు దారితీసింది. ఆ ఫోటోలు వైరల్ కావడంతో ట్రంప్ను మీడియా ప్రశ్నించింది. తన చేయికేమీ కాలేదని, అదంతా ఏఐ కావచ్చని జోకులు వేశారు. అమెరికా నిఘా విభాగం డేటా లీక్ కేసులో మాన్హాటన్ ఫెడరల్ కోర్టు దోషికి శిక్ష ఖరారు చేసింది. డేటా లీక్కు పాల్పడిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ ఉద్యోగి జోషువాకి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ స్నేహితుడు సమ్రన్ సింగ్ ఇంటిపై కాల్పులు జరిపిన ఘటనపై కెనడా దర్యాప్తు చేపట్టింది. బ్రిటిష్ కొలంబియా పరిధిలోని దక్షిణ సర్రేలో సిమ్రన్ జిత్ సింగ్ ఇంటిపై కాల్పులు జరిపాయి. ఈ దాడి వెనుక భారత హస్తముందని ఖలిస్తాన్ గ్రూపులు ఆరోపిస్తున్నాయి. ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ బిలియనీర్ల జాబితాలో 4వ చేరుకున్నాడు. కంపెనీ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత మెటా షేర్లు 20% పెరిగాయి. దీంతో జుకర్బర్గ్ నికర విలువ 169 బిలియన్లకు దాటింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 2వ టెస్టులో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 2వ రోజు ఆధిక్యం చూపించింది. తొలి సెషన్లోనే భారత్ను ఆలౌట్ చేసి ఆ తర్వాత దంచుకుంటున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో చెలరేగాడు. అంతకుముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో అతరుగొట్టాడు. 209 పరుగులు చేసిన జైస్వాల్ 19 ఫోర్లు 7 సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. శుభ్మన్ గిల్ 34, రజత్ పట్టిదార్ 32 రన్స్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్స్లు ఆండర్సన్, బషీర్, రెహాన్, చెరో 3 వికెట్లు తీశారు. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో ఆయన స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని బదోహి గ్రామం సంబరాల్లో మునిగి తేలింది. ఆయన తండ్రి భూపేందర్ జైస్వాల్ ఆనందం వ్యక్తం చేశాడు. టాలెంట్కు సిటీ, ఊరు అనే తేడా లేదన్నారు. కొంత ప్రోత్సాహం ఇస్తే ఎవరైనా రాణించగలరని తన కుమారుని నిరూపించాడని తెలిపారు.